హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన కీటకాల గురించి చూడబోతున్నాం. ఈ వీడియోలోని ప్రతి ఇన్సెక్ట్ కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా చాలా ప్రమాదకరమైంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ నొక్కండి. బుల్లెట్ యాంట్. ఈ ప్రపంచంలో ఉండే చీమల్లోకెల్లా అతి పెద్దదైన చీమ ఈ బుల్లెట్ యాంటే. ఇవి సెంట్రల్ ఇంకా సౌత్ అమెరికా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. ఒక తేనెటీగ కానీ ఒక కందిరీగ కానీ మనల్ని కుడితే ఎంత బాధగా ఉంటుందో దానికంటే 30-40 రెట్లు ఎక్కువ బాధ ఇది కుట్టినప్పుడు కలుగుతుంది. అది మాత్రమే కాదు, ఒక బుల్లెట్ యాంట్ ఒకరిని కుట్టింది అంటే వాళ్ళకి ఆ బాధ 24 గంటల వరకు ఉంటుంది. కానీ బుల్లెట్ యాంట్ దాని దగ్గరకు ఎవరూ రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు దుర్వాసనను వదులుతూ ఉంటుంది. బాట్ ఫ్లైస్. బాట్ ఫ్లైస్ కూడా బుల్లెట్ యాంట్స్ నివసించే ప్రదేశాల్లోనే నివసిస్తున్నాయి. ఈ ఈగల్ని అపాయకరమైనవిగా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇవి మనుషులపైన ఇంకా ప్రాణాలతో ఉన్న జీవరాశులపైన వెళ్ళి గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు జీవుల యొక్క తోలు లోపలికి వెళ్ళి 60 రోజుల్లో ఒక పూర్తి ఈగలాగా తోలుని చీల్చుకుని బయటికి వస్తాయి. దీన్ని గమనించకుండా వదిలేశామంటే ఈ గుడ్లు శరీరమంతా ప్రవహించి మనల్ని ఒక కుళ్ళిపోయిన శవంలా తయారు చేస్తాయి. మామూలుగా ఈ బాట్ ఫ్లైస్ అందరినీ అటాక్ చేయవు. ఎవరైతే పౌర్ణానికొకసారి అమావాస్యకొకసారి స్నానం చేస్తారో అలాంటి దరిద్రులకి ఈ బాట్ ఫ్లైస్ హాని కలిగిస్తుంది. సో డైలీ స్నానం చేసి శుభ్రంగా ఉన్నామంటే ఈ బాట్ ఫ్లైస్ నుంచి తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మొబైల్లో గేమ్స్ ఆడడం ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఉపయోగపడే బెస్ట్ యాప్ MPL మొబైల్ ప్రీమియర్ లీగ్ అనే ఈ యాప్కి మన ఫేవరెట్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దీనిలో క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ వంటి గేమ్స్తో పాటుగా రమ్మీ, లూడో, చెస్, క్యారమ్స్ వంటి 60కి పైగా గేమ్స్ ఒకే యాప్లో ఉంటాయి. మనం ఈ గేమ్స్ ఆడడం ద్వారా రియల్ మనీ సంపాదించవచ్చు. అంతేకాదు, మీ వాలెట్లో 1 రూపీ ఉన్నా కూడా ఈజీగా పేటిఎంకి లేదా బ్యాంక్ అకౌంట్కి కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 10 రూపాయలు బోనస్గా లభిస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైరాన్స్. ఫైరాన్స్ కూడా దాదాపు బుల్లెట్ యాంట్స్ అంత సైజులోనే ఉంటాయి. కానీ బుల్లెట్ యాంట్ ఇచ్చేంత బాధాకరం ఈ ఫైరాన్స్ ఇవ్వలేవు. దానికి బదులుగా ఈ ఫైరాన్స్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని గుంపులు గుంపులుగా ధ్వంసం చేస్తాయి. ఇవి ఎక్కడైతే కొడుతుందో ఆ ప్రాంతమంతా వాచిపోయి లోపల గడ్డలు కట్టేస్తుంది. అందుకే ఈ ఫైరాన్స్ని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. ఫ్లీస్. ఈ ఫ్లీస్ అనేది ఒక పరాన్నజీవి. ఈ పరాన్నజీవులు ఎక్కువగా మనం పెంచుకునే పెట్ అనిమల్స్ని బాధ పెడుతూ ఉంటాయి. ఇవి మనం పెంచుకునే పెట్ అనిమల్స్ మీద చేరుకుని వాటి రక్తాన్నంతా తాగేసి బలిష్టంగా పెరిగిపోతాయి. దాని తర్వాత ఇవి శరీరమంతా గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లలో నుంచి చాలా ఫ్లీస్ బయటికి వస్తాయి. అలా వచ్చినప్పుడు మన పెట్ అనిమల్స్ అనారోగ్యానికి గురవుతుంది. ఒక ఆడ ఫ్లీస్ 3 నెలల్లో 2000 గుడ్లు పెట్టి బాగా పెరిగిన ఒక కుక్కని చంపేయగలదు. ఈ ఫ్లీస్ అంత ప్రమాదకరమైంది. ఈ ఫ్లీస్ పిల్లుల్ని, కుక్కల్ని మాత్రమే కాదు, సరిగా స్నానం చేయకుండా ఉండే మనుషులని కూడా అటాక్ చేస్తాయి. మోకాల్లో, మోచేతుల్లో, ఇంకా వెంట్రుకలు ఉండే స్థలాల్లో దూరి మన రక్తాన్ని దోచేస్తాయి. సో అందువల్ల ఈ ఫ్లీస్ని గనక చూసారంటే మీ పెట్ అనిమల్స్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాటిని తరిమి కొట్టండి. కిల్లర్ బీస్. ఈ కిల్లర్ బీస్ ఆఫ్రికాకు చెందినవి. ఈ ప్రపంచంలోని అన్ని తేనెటీగ జాతుల కంటే ఇవే అత్యంత ప్రమాదకరమైనవి. అంటే ఈ తేనెటీగలు మనల్ని కుట్టినప్పుడు మనల్ని చంపేంత విషాన్ని మన లోపలికి వదులుతాయా అంటే వదలదు. కానీ ఇవి కుట్టేటప్పుడు మనకు బాధాకరమైనటువంటి ఒక విషాన్ని మనలోకి వదులుతాయి. అంతేకాని ఇది మన ప్రాణాలు పోయేంత విషాన్ని మాత్రం మన బాడీలోకి వదలదు. కానీ ఇది కుట్టిన తర్వాత వచ్చే బాధను తట్టుకోలేక 1000 మందికి పైగా మనుషులు ఆత్మహత్య చేసుకున్నారట. దీని బట్టే అర్థం చేసుకోండి ఈ కిల్లర్ బీస్ ఎంత ప్రమాదకరమైన నొప్పిని కలిగిస్తుందో అని. అది మాత్రమే కాదు, ఈ కిల్లర్ బీస్ 80,000కి పైగా ఒకటిగా జీవిస్తాయి. ఈ కిల్లర్ బీస్ యొక్క గుంపును మనం రాయితో కొట్టి
పూర్తి చెదరగొట్టాము అంటే అవి ఆ పరిసర ప్రాంతాల్ని 24 గంటల పాటు వాటి ఆధీనంలో పెట్టుకుంటాయి. అంటే అవి గూట్లోకి వెళ్లి ఉండకుండా 24 గంటలు వాటిని కొట్టిన వాడు ఎవడు అని వెతుకుతూనే ఉంటాయట. ఆ సమయంలో మనం ఆ పరిసర ప్రాంతాలకి గాని వెళ్లామంటే అవి కుట్టే కుట్లకు జీవితంలోనే తేనె మీద విరక్తి పుట్టేలా చేస్తాయి. కిస్సింగ్ బగ్. దీన్ని కిస్సింగ్ బగ్ అని పిలవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ పురుగులు మనం నిద్రపోయేటప్పుడు మన బుగ్గ మీదకొచ్చి దాని కోరలతో దోమలు కుట్టినట్టు కుట్టి మన రక్తాన్ని లాగేస్తుంది. అలా రక్తాన్ని పీల్చేటప్పుడు ఒక కెమికల్ కాంపౌండ్ ని మన బాడీలోకి వదులుతాయట. అలా రిలీజ్ చేయటం వల్ల మన ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటి వరకు ఈ కిస్సింగ్ బగ్ కరవటం వల్ల 12,000 పైగా మనుషులు చనిపోయారు. సీసీ ఫ్లై. ఈ సీసీ ఫ్లైస్ ఆఫ్రికాకు చెందినవి. ఇవి మనుషుల్ని ఇంకా జంతువుల్ని అటాక్ చేసి వాళ్ళలో ఉండే రక్తాన్ని పీల్చుకుని తాగేస్తుంది. అలా పీల్చుకుని తాగుతున్నప్పుడు ఇవి మనుషులు ఇంకా జంతువుల శరీరంలోకి ఒక విషాన్ని వదిలేస్తాయి. ఆ విషం ఏం చేస్తుందంటే మనకు నిద్ర లేకుండా చేస్తుంది. ఒక్కరోజు 2 రోజులో నిద్ర లేకుండా చేయటం కాదు, చాలా రోజులు నిద్ర లేకుండా పోవటం లేదంటే నిద్రలో డిస్టర్బెన్స్ రావటం ఇలాంటివి ఆ విష ప్రభావం వల్ల జరుగుతుంది. ఇందులో ఏంటి అంత పెద్ద ప్రాబ్లం అని అనుకుంటున్నారా? అలా నిద్ర రాకుండానే 500,000 పైగా మనుషులు ఇప్పటి వరకు ఈ సీసీ ఫ్లైస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భయంకరమైన విషయం ఏంటి అంటే, ఈ సీసీ ఫ్లైస్ కుట్టి నిద్ర రాకుండా చనిపోయిన వాళ్లలో 50% పైగా ట్రీట్మెంట్ తీసుకుని చనిపోయిన వాళ్లే. అప్పుడు మీరే ఆలోచించండి, ఈ సీసీ ఫ్లైస్ ఎంత ప్రమాదకరమైన విషయాన్ని విడుదల చేస్తుందో. డ్రైవర్ యాంట్స్. ఈ డ్రైవర్ యాంట్స్ ని అతి భయంకరమైన ఇన్సెక్ట్ అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇవి ఒకే గుట్లో 2,20,00,000 చీమలు కలిసికట్టుగా ఒకటిగా గుంపులు గుంపులుగా జీవిస్తాయట. దానివల్ల వీటి శత్రువు ఏనుగంత పెద్దదైనా కూడా ఇవి గుంపుగా ఒకటిగా చేరుకుని ఎదురుదాడి చేసి కుట్టేసి చీల్చేసి చంపి తినేస్తాయట. ఇవి ఆసియా ఖండంలో ఇంకా ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో జీవిస్తున్నాయి. ద జైంట్ జపనీస్ హార్నెట్. కందిరీగల్లోనే ఆకారంలో కొంచెం పెద్దదిగా కనిపించేది ఈ జపనీస్ హార్నెట్టే. ఇది దాదాపు 5 సెంటీమీటర్ల వరకు పెరగగలవు. ఇవి ఎవరినైనా కుట్టింది అంటే దీని శరీరంలో నుండి వచ్చే విషం కుట్టించుకున్న వారి శరీరంలోకి వెళ్ళి వారి కండరాల్ని యాసిడ్ లాగా కరగబెట్టేస్తుంది. దీనివల్ల స్కిన్ అలర్జీ రావడమే కాకుండా కొంతమంది ప్రాణాలే వదిలేశారు. ఈ జైంట్ జపనీస్ హార్నెట్ కారణంగా 1 సంవత్సరానికి 40కి పైగా మనుషులు చనిపోతున్నారట. ఇవి జంతువులకి మనుషులకి మాత్రమే అపాయకరమైంది కాదు, దానికి మించి తేనెటీగలకు కూడా అపాయకరమైంది. ఈ కందిరీగలకు బాగా ఇష్టమైన ఆహారమే తేనెటీగలు, ఇంకా అవి పెట్టే గుడ్లు. ఇవి ఒక తేనె పట్టులోకి వెళ్ళిందంటే 1 నిమిషంలో 40కి పైగా తేనెటీగల్ని చంపి తినేస్తుంది. అందువల్లే తేనెటీగలన్నీ గుంపులుగా ఒక్కటిగా ఈ కందిరీగలను ఎదిరించి తరిమి కొట్టేస్తుంది. ఎంతవరకు ఇవి తరిమి కొట్టినా అవి 4-5 కలుసుకున్నాయంటే ఒక తేనె పట్టునే ఖాళీ చేసేస్తాయట. మస్కిటోస్. ఏంటి దోమలు కూడా అంత ప్రమాదకరమా అని అనుకుంటున్నారా? ఈ దోమల వల్ల అనేక రకాల రోగాలు మనకు వస్తున్నాయి. దోమల వల్ల ఎలా వ్యాపిస్తుంది అని అంటే, దోమలు వ్యాధి ఉన్న వేరొకరిని కుట్టి మనల్ని కుట్టినప్పుడు దోమ యొక్క సెలైవాని మన శరీరంలోకి పంపిస్తుంది. ఆ దోమలు ఏ వైరస్ను ఏ బ్యాక్టీరియానైతే తీసుకొస్తుందో అది మన రక్తంలో కలిసినప్పుడు మనకు కూడా రోగాలు వస్తాయి. అలా వ్యాపించేదే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు. ఈ దోమల వల్ల ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల మంది రోగాల బారిన పడుతున్నారు. వీరిలో 10,00,000 పైగా చనిపోతున్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటి అంటే, వీరిలో ఎక్కువ మంది 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్నపిల్లలే చనిపోతున్నారు. అది మాత్రమే కాదు, దోమలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, మన పరిసర ప్రాంతాలు చాలా మార్పులకు లోనవుతూ ఉంది. ఉదాహరణకి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తూనిగలు, కప్పలు మన చుట్టుపక్కల చాలానే కనిపించేవి. ఇవి దోమలు పెరగకుండా ఉండడానికి దోమల యొక్క గుడ్లను తినేసి వాటి సంతతిని పెరగనీయకుండా చేసేవి. కానీ మనం ఎక్కువగా పురుగు మందులు వాడడం వల్ల తూనిగలు, కప్పపిల్లలు అన్నీ చనిపోయాయి. ఒక
కానీ దోమలు మాత్రం తప్పించుకుని వెళ్ళి వేరే ప్లేసెస్లో గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటూనే ఉన్నాయి. దానివల్ల దోమల్ని కట్టడి చేయడానికి ప్రకృతి పరంగా ఉండే జీవులు లేకుండానే పోయాయి. దీనివల్ల అవి అందరినీ కుట్టేస్తున్నాయి. కాబట్టి మనం మన ప్రకృతిని కాపాడుకుంటే ఇంకో 10-20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల క్రితం మనం జీవించిన జీవితంలో 10% మనకు దొరుకుతుంది. ఓకే, చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోలో మీకు ఏ ఇన్సెక్ట్ గురించి బాగా ఇంట్రెస్టింగ్గా, భయానకంగా, ప్రమాదకరంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.